హే గాయ్స్, వెల్కమ్ టు వసవి వ్లాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే కషాయం, గొంతు మాట సరిగ్గా రానప్పుడు, గొంతు బొంగురుగా ఉన్నప్పుడు, గొంతు గరగర అంటున్నప్పుడు ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, పాత వీడియోస్లో నా వాయిస్ అనేది సరిగ్గా రాలేదు. కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను, మాట కూడా సరిగ్గా రాకుండా నేను వీడియోస్ చేశాను. 2-3 వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా. సో అప్పుడు నేను ఈ కషాయం ట్రై చేశానన్నమాట. ఇది నాకు చాలా బాగా పనిచేసింది. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. వాటర్ లైట్కి ఇలా వేడవ్వాలి. వేడైన తర్వాత ఒక స్పూన్ వాము వేశాను. వాము ఈ గొంతు సంబంధించిన వాటికి చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత నేను ఇందులో వేశాను తులసి పౌడర్, తర్వాత మిరియాల పౌడర్. ఈ రెండు కూడా ఏంటంటే, నేను నా గొంతు పొజిషన్ ఎలా ఉందంటే చాలా మాట కూడా బయటకు రాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి నేను ఈ రెండు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడాను. లేదు మీరు జస్ట్ జీరా అంటే గొంతు జీరాగా ఉంది, లేదంటే జస్ట్ గొంతు క్లియర్గా ఉండడం కోసమే తాగుతున్నాము అని అనుకుంటే ఏంటంటే, మీరు జస్ట్ క్వాంటిటీ తగ్గించుకుంటే ఈ రెండింటి క్వాంటిటీ సరిపోతుంది అనమాట. ఈ మూడు కూడా కంప్లీట్గా మరగనివ్వాలి, చాలా చాలా బాగా మరగనివ్వాలి. ఫస్ట్ కొంచెం సిమ్ మీడియం, తర్వాత హైలో పెట్టి విపరీతంగా మసలనివ్వాలన్నమాట. అలా ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. తర్వాత ఫిల్టర్ చేసేసుకుని ఒక స్పూన్ తేనె వేసుకుని కలుపుకొని తీసుకోవచ్చు. ఇదేంటంటే గొంతుకు సంబంధించిన, అంటే గొంతు నొప్పి కానీ, లేకపోతే మాట సరిగ్గా రాకపోవడం కానీ, గొంతు పట్టేయడం కానీ, లేకపోతే మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి మాట సరి చేసుకోవడం, ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీ తీవ్రతను బట్టి మీరు ఇది 2 సార్లు తీసుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్ తాగాను, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. లేదు కొంచెం తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 1 టైం తాగినా సరే ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. సో తప్పకుండా మీరు ఈ కషాయాన్ని ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.